ఒక్క నిమిషం అంటే ప్రశ్నలు మీరు ఆయన వేశారు మీరు సమాధానం చెప్పారు కానీ ఆయన సజెషన్స్ కూడా చెప్పు అనేకమైన సజెషన్స్ చెప్పారు అవన్నీ మీరు పాటించారా మరి అది ఇప్పుడు చెప్పబోతున్నారు సో సినిమా రెండు మూడు షోస్ వేసాం బేసికల్ గా బాగుందన్న వాళ్ళు కొంతమంది డౌట్ ఉన్న వాళ్ళు ఇదేంటి సినిమా అనే సెటప్ వస్తుంటే ఇంకా అలా మొత్తానికి ఇంకొక వారం రోజుల ముందు ఒక ప్రసాద్ థియేటర్లో వేసానమాట ఫస్ట్ హాఫ్ అయిపోయింది సీతారాం శాస్త్రి గారు బయటకు వచ్చారు బాయ్ అన్నారు అన్నమాట రా అన్నారు అందరు వచ్చే లోపల భుజం మీద చేసి ప్లెబిసైడ్ పెట్టకు అన్నాడు అంటే బాగుందా బాగలేదా ఎవరు నడకు ఐశ్వర్యార్ దీస్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ ఈ సైడ్ ప్లెబిసైడ్ పెట్టకు అంత ముందు ఎవరు చూసినో లేదో చెప్పారా ఓకే ఇది క్లాసా మాసా ఈ గొడవలు అన్న ప్లెబిసైడ్ పెట్టకు గొప్ప సినిమా తీసావు సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత నువ్వు అన్నారు బయటకు వచ్చిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరూ వస్తున్నారు మాట్లాడుతున్నాను సినిమా అయిపోయిన తర్వాత అందరు మాట్లాడుతూ ఉన్నారు ఆయన మాత్రం ఏం మాట్లాడలేదు వచ్చింది కింద ప్రసాద్ ల్యాబ్స్లో లో చెట్టు దగ్గర గట్టిగా హక్ చేసుకున్నారు ఇది ఇన్సిడెంటో యాక్సిడెంటో నాకు తెలియదు ఈ సినిమా నీ రెండో సినిమా తర్వాత చెప్తాను నేను అది అది ఇన్సిడెంటా ఇది యాక్సిడెంటా ఈ సినిమా అని సంథింగ్ గ్రేట్ హ్యాపీ అండ్ నేను చెప్పిన ప్రతిదీ నువ్వు విన్నావు విన్నట్టు తలాడించావు నేను చెప్పింది ఏది అందులో లేదు బట్ నా చేత ఎందుకు అన్ని మీటింగ్లు ఎందుకు పెట్టావు లేదు గురువు గారు నువ్వు అసలు మీరు పక్కన ఎంత ఉంది అంటే ఆయన మిద్దరం మాట్లాడుతూ ఉన్నాం ఆయన ప్రతిరోజు అనేకమైన అంటే నెలలు గడిచినాయి ఆ తొమ్మిది నెలలు అవి గడిచింది ప్లస్ ఒక ఆరు నెలల్లో షూటింగ్ గడిచింది అన్నమాట సో దాదాపు ఒక సంవత్సరంన్నర రిలీజ్ దాకా ఎవ్రీ డే ఐ నో ఎవ్రీ డే ఐ కెన్ సే ఆర్ ఆల్టర్నేట్ డే వీఆర్ హ్యావింగ్ డిస్కషన్ అన్నమాట ఆయనకు నేను బౌన్సింగ్ బోర్డు కావచ్చు నాకు ఆయన బౌన్సింగ్ బోర్డు కావచ్చు ఆయన చెప్పిన ఫిలాసఫీలు కావచ్చు ఇది ఎక్కడైనా పెట్టాలా ఏంటి కరెక్షన్స్ చేసుకోవటం కావచ్చు అన్నమాట ఆయన చెప్పిన ఫస్ట్ నువ్వు ఏ కథ అయితే రాసావో ఆ కథ తీసావు అన్ని మీటింగ్లు ఎందుకు అని అడిగారు అన్నమాట క్లారిటీ గురుగారు మీరు మాట్లాడుతున్న నాకు క్లారిటీ ఏ సినిమా తీయాలి ఏది వద్దనే వదిలేసిందని సో ఈజ్ అ వెరీ గ్రేట్ స్టోరీ రైటర్ ఆయన కథలు మనం చాలా చదివాం కానీ ఆయనతో ప్రాబ్లం ఏంటంటే మనం గమ్యం సినిమా మొత్తాన్ని ఆయన ఒక పాటలో రాసేస్తారు ఏ బ్లెస్సింగ్ దట్ ఐ వెంట్ టు దట్ మై సి డైరెక్టర్ ఆ ఒక్క పాట కోసం అని ఆ ఆఫీసు అడుగు మెట్లు ఎక్కటం నా జీవితాన్ని ప్రగాఢంగా మార్చింది ఒకవేళ గమ్యం 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 కాకపోయి ఉంటే నేను ఇక్కడ కూర్చుని ఉండేవాడిని కాదేమోనో మళ్ళీ ఏదో అమెరికాలో ఏ ఏ జాబ్లో చేసుకుంటా గమ్యం గమ్యాన్ని మార్చింది మాత్రం శ్రీ సీతారాం శాస్త్రి గారు అదే అంటే నాకు అర్థమైంది ఏంటి అంటే ఈ తొమ్మిది నెలల్లో సీతారామ శాస్త్రి గారు అనే వైద్యుడి పర్యవేక్షణలో మీరు ఒక మంచి గమ్యం అనే సినిమాకి జన్మనిచ్చారు తొమ్మిది నెలల తర్వాత గమ్యం అనే ఒక మంచి సినిమాకి ప్రాణం పోసారు